ఏ దేశమైన పాస్పోర్ట్ లేవా? మరి ఎట్లా ధన్య రాజకీయం చేస్తే రాజకీయం, దాంట్లో అభద్రత ఊరుకుంటుంది, ఎవరైనా దొంగతనం చేయొచ్చు అనుకుంటుంది. వాళ్ళు రావచ్చు, యాంటీ సోషల్ మెంటల్ రావచ్చు ఇక్కడికి. కొన్ని కొన్ని స్పష్టంగా మన ఉద్యోగాలు 4% ఎస్ దే ఆర్ డిజర్వింగ్, విల్ ప్రొటెక్ట్. నో సెకండ్ థాట్. ఎందుకు ఈ రోజు ముస్లింస్ లో కూడా పేదరికం ఎక్కువ ఉంది, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎరబడున్నారు. వాళ్ళకి చేయటం కూడా మన బాధ్యత, అది ఇస్తాం. కానీ సిటిజన్షిప్ ఎవరైనా వస్తాం, ఎక్కడైనా ఉంటాం అంటే రేపు రాబోయే రోజులు దేశం సెక్యూరిటీ ఏమవుతుంది? మనకు నేను దేశంలో కొరైన సింగపూర్ లో ఉంటానా? నాకు సిటిజన్షిప్ పాస్పోర్ట్ లేకుండా మీరు చెప్పండి నాకు. మీరు ఉంటారా ఎక్కడన్నా ప్రపంచంలో? కానీ ముస్లిం కంట్రీస్ మనం ఉంటామా? హిందూ కంట్రీస్ అని కాదు, క్రిస్టియన్ కంట్రీస్ అని కాదు, ముస్లిం కంట్రీస్ అని కాదు, ఎక్కడన్నా సరే సిటిజన్షిప్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవరన్నా మైగ్రేట్స్ వెళ్తా, ఇమిగ్రేట్స్ ఉంటా, పాస్పోర్ట్ ఉంటుంది, అవసరమైతే అక్కడ సిటిజన్షిప్ కి ఆ దేశంలో రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటా, విల్ గెట్ ఇట్. అంతే కదా, అమెరికాలో కూడా గ్రీన్ కార్డు ఇస్తున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు.